హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ శ్రీదేవి ఈరోజు మనము పెసరపప్పు చార్ అనమాట పెసరపప్పు చార్ చేశాను అది మీతో ఎలా ఎలా చేశాను అనేది షేర్ చేస్తేనే ఎవరికి నచ్చితే చేసుకోండి ముందుగా మనము ఒక కప్పు పెసరపప్పు తీసుకొని బాగా వాష్ చేయాలి వాటిని టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకోవాలి వాష్ చేసి ఒక కుక్కర్ తీసుకొని అందులోకి ఈ మనం ఒక కప్పు పెసరపప్పు నా కడిగి పెట్టుకున్నాం కదా అది మొత్తం వేసుకోవాలన్నమాట వేసుకొని ఫోర్ కప్స్ వాటర్ వేసుకోవాలి ఇందులోకి ఇది చాలా టేస్టీగా ఉంటుంది అందులో ఈ సమ్మర్ టైంలో మనం ఇది చలువ చేస్తుంది కదా మనకి కాబట్టి అప్పుడప్పుడు తింటూ ఉండాలి పెసరపప్పు పాయసం కానీ పెసరపప్పుతో ఏటమైనా బాగుంటుంది చాలా మధురంగా ఉంటుంది కాబట్టి ఈ పప్పు చాలా ఈ చారు చాలా బాగుంటుంది అన్నమాట అలా వేసుకున్న తర్వాత అందులోకి ఒక ఫైవ్ టు సిక్స్ పచ్చిమిర్చి తర్వాత ఒక ఫైవ్ టమాటాలు ఇలా కట్ చేసి వేసుకోవాలన్నమాట పెద్ద ముక్కలుగానే వేసుకోవచ్చు ఏం పర్వాలేదు దీంట్లో పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి పెద్ద ముక్కలు వేసుకుని మనం కుక్కర్లో పెట్టుకుంటాం కాబట్టి బాగా మెత్తగా అయిపోతుంది ఒక పావు టీ స్పూన్ అంతా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని ఒక ఉల్లిపాయని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలన్నమాట ఇది మొత్తం వేసుకొని మనం మూత పెట్టి ఒక ఫోర్ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఫోర్ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలన్నమాట ఇప్పుడు మనకి పప్పు ఉడికిపోయింది బాగా ఇది పప్పు కర్ర తీసుకొని మెదుపుకోవాలి అంటే బాగా మెత్త మెత్తగా మెదుపుకోవాలన్నమాట దీన్ని అసలు మనం గరిడ్తో కలిపినా ఇది మెత్తగా అయిపోతుంది అంత మంచి ఉడికిపోయింది కానీ నేను పప్పు కట్టుతో ఫాస్ట్గా అవ్వాలంటే మనం పప్పు కర్రతో చేస్తేనే ఫాస్ట్గా అవుతుంది కదా అందుకని చెప్పేసి పప్పు కర్రతో ఇలా మెదుపుకోవాలన్నమాట మెత్తగా మెదుపుకోవాలి దీన్ని ఇలా మెదుపుకొని పక్కన పెట్టుకొని దీంట్లోకి ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకోవాలన్నమాట దాని టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి తర్వాత ఒక నిమ్మకాయ సేదంత చింతపండు నానబెట్టుకొని గుజ్జు తీసుకొని పెట్టుకోవాలి ఆ గుజ్జుని ఇందులో వేసుకోవాలన్నమాట వాటర్ని చింతపండు వాటర్ని తర్వాత వచ్చేసి ఈ చింతపండు వాటర్ ఎందుకు ముందే మనం చింతపండు వేసుకోవచ్చు కానీ దానికన్నా ఇది ఇలా చింతపండు గుజ్జు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు కొంచెం కసూరి మెతి ఇలా నది మెదిపి వేసుకోవాలన్నమాట నలిపి వేసుకోవాలి కసూరి మెతిని ఇప్పుడు మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత లిక్విడ్ అంటే మనకి థిక్గా ఉండాలా లేకపోతే సాలిడ్గా ఉండాలని చెప్పేసి మనకి ఎంత క్వాంటిటీ అవసరమవుతుందో అంత వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకున్న తర్వాత ఇందులోకి తగినంత కారం వేసుకోవాలి మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాం కదా కాబట్టి దాన్ని చూసుకొని వేసుకోవాలన్నమాట నేను వన్ హాఫ్ స్పూన్ వేసుకున్నాను కారం ఇందులోకి ఇప్పుడు ఇది మొత్తం బాగా కలుపుకోవాలి కలిసేలాగా కలుపుకొని ఇది స్టవ్ మీద పెట్టి మనము ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వాలి అనమాట మనం ఇప్పుడు వేసినవన్నీ ఉడకాలి కదా పచ్చివాసన లేకుండా అందుకని కొంచెం స్టవ్ మీద పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది ఇది ఇలా ఉడుకుతున్నప్పుడు మనం కొత్తిమీర కట్ చేసి వేసుకోవాలి ఇందులోకి నేను కొంచెం పెద్దగానే కట్ చేసినాను అనమాట కొత్తిమీరని ఇలా కొత్తిమీర కట్ చేసి వేసుకొని ఇలా ఉడకనివ్వాలన్నమాట ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనిస్తే సరిపోతుంది ఉడికిన తర్వాత మనం ఇప్పుడు పోపు పెట్టుకోవాలి దీనికి ఇది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది మనకి పప్పుచారు పెసరపప్పు చారనమాట ఇప్పుడు మనము పోపు పెట్టుకోవాలి దీనికి దానికోసం పోపు గిన్నెలో ఒక ఫైవ్ టు సిక్స్ వెల్లుల్లి రెబ్బలు రెండు ఎండుమిర్చి కొంచెం కరివేపాకు పావు టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి దీన్ని స్టవ్ మీద పెట్టుకొని కొంచెం వేడైన తర్వాత అప్పుడు ఇంగువ వేసుకోవాలన్నమాట పావు టీ స్పూన్ ఇంగువ వేసుకోవాలి ఆ ఇంగు వేసుకొని బాగా ఫ్రై అవ్వాలి ఇది అంటే మనకి ఇలా కలర్ చేంజ్ అయిపోవాలన్నమాట ఈ పోప్ మొత్తము ఇప్పుడు ఈ రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్న చారులో వేసుకోవాలన్నమాట చారులో వేసుకొని మొత్తం కలుపుకోవాలి అంతే అండి మనకి పెసరపప్పు చారు రెడీ అయిపోయింది ఇది రైస్లోకి చాలా బాగుంటుంది రైస్లోకి అయిన తర్వాత మన పులిహోర పులిహోరలోకి తర్వాత బగారా రైస్లోకి అన్నిట్లోకి చాలా బాగుంటుంది అనమాట అందులో లిక్విడ్గా ఉంటుంది కదా చాలా బాగుంటుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్